హాయ్ దోస్తో, మేరా నామ్ కృష్ణ హే. ఈరోజు మనం హిందీలో టెన్సెస్ గురించి నేర్చుకుందాం. లుక్ ఇయర్ ఫ్రెండ్స్, ఇక్కడ చార్ట్ని అబ్జర్వ్ చేసినట్లయితే పెర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ప్లూరల్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్లో మై, తూ, తుమ్, ఆప్, వహ్, యహ్, నామ్. ఈ థర్డ్ పర్సన్లో నామ్ గురించి, అంటే ఏదైనా ఒక పేరు గురించి ఈరోజు నేర్చుకుందాం. పేరు తీసుకున్నట్లయితే రాజు, ఇక్కడ రాజు అనే సబ్జెక్ట్ని తీసుకున్నాం మనం. అయితే ముందుగా ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్లో అఫార్మేటివ్ సెంటెన్స్ సంబంధించి ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రజెంట్ టెన్స్లో గమనించినట్లయితే సబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్కి తా, తీ, తే అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ టెన్స్లో చూసినట్లయితే రాజు ఖాతా హే, రాజు తింటాడు, రాజు ఈట్స్. పాస్ట్ అయితే రాజునే కాయ, రాజు తిన్నాడు, రాజు ఏట్. ఫ్యూచర్ అయితే రాజు కాయగా, రాజు తింటాడు, రాజు విల్ ఈట్. ఈ విధంగా చెప్పవచ్చు. నకారాత్మక తీసుకుంటే, అంటే నెగిటివ్ తీసుకున్నట్లయితే ప్రజెంట్ రాజు నహి ఖాతా, రాజు తినడు, రాజు డస్ నాట్ ఈట్. పాస్ట్ అయితే రాజునే నహి కాయ, రాజు తినలేదు, రాజు డిడెంట్ ఈట్. ఫ్యూచర్ అయితే రాజు నహి కాయగా, రాజు తినడు, రాజు ఓంట్ ఈట్. ఈ విధంగా చెప్పవచ్చు. ఇంట్రాగేటివ్ ప్రశ్నవాచక వాక్య, ఇంట్రాగేటివ్లో చూసినట్టయితే క్యా రాజు ఖాతా హే, రాజు తింటాడా, డజ్ రాజు ఈట్, క్యా రాజు ఖాతా హే. పాస్ట్ టెన్స్ అయితే క్యా రాజునే కాయా, రాజు తిన్నాడా, క్యా రాజునే కాయా, డిడ్ రాజు ఈట్. ఫ్యూచర్ అయితే క్యా రాజు కాయేగా, రాజు తింటాడా, క్యా రాజు కాయేగా, రాజు తింటాడా, విల్ రాజు ఈట్. ఈ విధంగా చెప్పవచ్చు. అబ్ హమ్ దేఖ్ లేతే హే. నెగిటివ్ ఇంట్రాగేటివ్ నకారాత్మక ప్రశ్నవాచక చూసినట్టయితే ప్రజెంట్ టెన్స్లో క్యా రాజు నహి ఖాతా, రాజు తినడా, డజంట్ రాజు ఈట్. పాస్ట్ టెన్స్ అయితే కనుక క్యా రాజునే నహి కాయా, రాజు తినలేదా, క్యా రాజునే నహి కాయా, రాజు తినలేదా, డిడెంట్ రాజు ఈట్. ఫ్యూచర్ అయితే కనుక క్యా రాజు నహి కాయేగా, క్యా రాజు నహి కాయగా, రాజు తినడా, ఓంట్ రాజు ఈట్. ఈ విధంగా చెప్పవచ్చు. పాస్ట్ టెన్స్లో వెర్బ్ చేంజింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే రాజునే కాయ, రాజునే కాయ, కాయ ఆ అనే సౌండ్తో ఎండ్ అయింది. అంటే పాస్ట్ టెన్స్లో మనకి సౌండింగ్స్ అనేవి ఆ, ఈ, ఏ అనే సౌండ్స్తో వెర్బ్ క్లోజ్ అవుతూ ఉంటుంది. ఆ సౌండ్ గయా, లియా, దియా, సోయా, ఈ విధంగా ఆ సౌండ్తో క్లోజ్ అయినవి. అలాగే ఈ సౌండ్ ది, లీ, కీ, ఈ విధంగా పాస్ట్ టెన్స్ సంబంధించిన సెంటెన్స్ ఈ సౌండ్తో కూడా క్లోజ్ అవుతుంటే, అలాగే ఏ సౌండ్తో కూడా ఏర్పడడం జరుగుతుంది. అలాగే సబ్జెక్ట్ తుమ్ తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. తుమ్, తుమ్ అనగా నీవు లేదా మీరు, ఇంగ్లీష్లో అయితే యు అంటాం. తుమ్ అనగా నీవు లేదా మీరు. ఇక్కడున్నటువంటి సెంటెన్స్ అన్నీ కూడా నువ్వు అని ఇవ్వడం జరిగింది. నీవు అని అనడం కంటే మీరు అనడం బెటర్గా ఉంటుంది కాబట్టి మనం మీరు అనే విధంగా ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడున్నటువంటి సెంటెన్స్ అన్నీ కూడా మీరు అనే విధంగా మార్చడం జరిగింది. మొదటిగా మనం అఫార్మేటివ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ప్రజెంట్ టెన్స్ తుమ్ ఖాతే హో, మీరు తింటారు, యు ఈట్. పాస్ట్ అయితే తుమ్నే కాయా, మీరు తిన్నారు, యు ఏట్. ఫ్యూచర్ అయితే తుమ్ కావోగే, మీరు తింటారు, యు విల్ ఈట్. ఈ విధంగా చెప్పవచ్చు. నకారాత్మక వాక్య, అంటే నెగిటివ్ తీసుకున్నట్లయితే తుమ్ నహి ఖాతే, మీరు తినరు. ఇక్కడ చివరిలో ఓ అనేది యాడ్ చేసినా సెంటెన్స్కు యాడ్ చేయకపోయినా రెండు విధాలు కూడా కరెక్ట్ అని చెప్పవచ్చు. తుమ్ నహి ఖాతే లేదా తుమ్ నహి ఖాతే హో, ఈ రెండు విధాలు కూడా చెప్పవచ్చు. తుమ్ నహి ఖాతే, మీరు తినరు. తుమ్ నహి ఖాతే, యు డోంట్ ఈట్. పాస్ట్ టెన్స్ అయితే తుమ్నే నహి కాయా, మీరు తినలేదు, యు డిడెంట్ ఈట్, తుమ్నే నహి కాయా. ఫ్యూచర్ అయితే తుమ్ నహి కావోగే, మీరు తినరు, యు ఓంట్ ఈట్, తుమ్ నహి కావోగే, మీరు తినరు. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే ప్రజెంట్ టెన్స్లో క్యా తుమ్ ఖాతే హో, మీరు తింటారా,
డూ యూ ఈట్ క్యా తుమ్ కాతే హో ఈ విధంగా చెప్పవచ్చు. పాస్ట్ టెన్స్ అయితే క్యా తుమ్నే కాయా క్యా తుమ్నే కాయా మీరు తిన్నారా డిడ్ యూ ఈట్. ఫ్యూచర్ అయితే క్యా తుమ్ కావోగే క్యా తుమ్ కావోగే మీరు తింటారా విల్ యూ ఈట్ క్యా తుమ్ కావోగే ఈ విధంగా చెప్పవచ్చు. అలాగే నెగిటివ్ ఇంటరాగేటివ్ తీసుకున్నట్లయితే ప్రజెంట్ టెన్స్లో క్యా తుమ్ నహి కాతే మీరు తినరా క్యా తుమ్ నహి కాతే మీరు తినరా డోంట్ యూ ఈట్. పాస్ట్ టెన్స్ అయితే క్యా తుమ్నే నహి కాయా మీరు తినలేదా క్యా తుమ్నే నహి కాయా మీరు తినలేదా డింట్ యూ ఈట్. ఫ్యూచర్ అయితే క్యా తుమ్ నహి కావోగే క్యా తుమ్ నహి కావోగే మీరు తినరా ఓంట్ యూ ఈట్ క్యా తుమ్ నహి కావోగే మీరు తినరా ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. పాస్ట్ టెన్స్లో ఇక్కడ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే తుమ్నే కాయా మీరు తిన్నారు. కొన్ని సందర్భంలో సెంటెన్స్ని బట్టి వెర్బ్ చేంజ్ అవుతూ ఉంటుంది. తుమ్నే అనే సబ్జెక్ట్ వచ్చిన ప్రతిసారి కాయా అనే వెర్బ్ రాదు. కొన్ని సందర్భంలో కాయా కాయి కాయగా ఆబ్జెక్ట్ని అనుసరించి మారుతూ ఉంటుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ 9 sentences అబ్జర్వ్ చేసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ట్రాన్జిటివ్ వెర్బ్స్. ట్రాన్జిటివ్ వెర్బ్ అనగా సక్రమక క్రియ కా దే ఖరీద్. ఈ మూడు వెర్బ్లు కూడా సక్రమక క్రియలుగా చెప్పవచ్చు. మొదటగా మనం ఇక్కడ కా అనే వెర్బ్ని తీసుకున్నట్లయితే మొదటి సెంటెన్స్లో తుమ్నే కాయా మీరు తిన్నారు. ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేదు, అంటే అన్నోన్ ఆబ్జెక్ట్, కనుక ఇక్కడ వెర్బ్ కాయగా చేంజ్ అయింది. రెండో సెంటెన్స్ చూసినట్లయితే తుమ్నే సేబ్ కాయా మీరు యాపిల్ తిన్నారు. తుమ్నే యాపిల్ కాయా. ఇక్కడ యాపిల్ అనేది ఆబ్జెక్ట్, మేల్ ఆబ్జెక్ట్, మేల్ ఆబ్జెక్ట్ కనుక కాయా అని వెర్బ్ చేంజ్ అయ్యింది. థర్డ్ సెంటెన్స్ చూసినట్లయితే తుమ్నే రోటీ కాయి మీరు రోటీ తిన్నారు. రోటీ అనేది ఫీమేల్ ఆబ్జెక్ట్, ఫీమేల్ ఆబ్జెక్ట్ అవ్వడం వల్ల వెర్బ్ కాయిగా చేంజ్ అయ్యింది. అంటే ఇక్కడ ఈ 3 sentences కా అనే వెర్బ్ కాయ కాయి ఈ రెండు విధాలుగా చేంజ్ అయిందని చెప్పవచ్చు. అలాగే రెండో వెర్బ్ దే అనే వెర్బ్ తీసుకున్నట్లయితే దే అనగా ఇచ్చు, దేనా అంటే ఇవ్వటం. మొదటి సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే తుమ్నే దియా మీరు ఇచ్చారు. ఏమిచ్చారు ఇక్కడ ఏమిచ్చారు అనేది క్లారిటీ లేదు, ఎందుకంటే ఆబ్జెక్ట్ లేదు. వితౌట్ ఆబ్జెక్ట్ తుమ్నే దియా మీరు ఇచ్చారు, వితౌట్ ఆబ్జెక్ట్ కనుక వెర్బ్ అనేది దియాగా చేంజ్ అయ్యింది. రెండో సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే తుమ్నే రోజ్ దియా, తుమ్నే గులాబ్ దియా, రోజ్ మీన్స్ గులాబ్, మీరు గులాబీ ఇచ్చారు. గులాబీ అనేది మేల్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి మేల్ కనుక వెర్బ్ అనేది దియాగా చేంజ్ అయింది, అంటే దే అనే వెర్బ్ దియాగా చేంజ్ అయింది. మూడో సెంటెన్స్ చూస్తే తుమ్నే గేంద్ ది అంటే బాల్, గేంద్ అనగా బాల్, మీరు బాల్ ఇచ్చారు, బంతి ఇచ్చారు, తుమ్నే గేంద్ ది. ఇక్కడ బాల్ అనేది ఫీమేల్, ఫీమేల్ కనుక వెర్బ్ దే అనేది దిగా చేంజ్ అయింది. తుమ్నే గేంద్ ది మీరు బాల్ ఇచ్చారు, బంతి ఇచ్చారు. ఈ 3 sentences అబ్జర్వ్ చేసినట్లయితే మొదటి దాంట్లో ఆబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేనప్పుడు పులింగ్ యాకోచర్గా ఉపయోగించి దాన్ని దియాగా మార్చడం జరిగింది. రెండో సెంటెన్స్లో తుమ్నే రోజ్ దియా, రోజు మేల్ కనుక దియా ఉపయోగించాం, గేంద్ ఫీమేల్ కనుక ది ఉపయోగించాం. దే అనే వెర్బ్ దియా ది ఈ విధంగా చేంజ్ అయింది. ఈ 3 sentences కూడా తుమ్ అనే సబ్జెక్ట్ ఉంది. తుమ్నే దియా, తుమ్నే రోజ్ దియా, తుమ్నే గేంద్ దియా. ఈ 3 sentences తుమ్నే ఉన్నప్పటికీ ఆ తుమ్ అనే సబ్జెక్ట్ ఆధారంగా వెర్బ్ చేంజ్ కాలేదు. తుమ్ ఒకవేళ మేల్ కానివ్వండి, ఫీమేల్ సబ్జెక్ట్ కానివ్వండి, ఏ సబ్జెక్ట్ అయినప్పుడు కూడా దాన్ని అనుసరించి ఇక్కడ వెర్బ్ చేంజింగ్ జరగడం లేదు. కేవలం ఆబ్జెక్ట్ని అనుసరించి మాత్రం వెర్బ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మూడవ వెర్బ్ చూసినట్లయితే ఖరీద్, ఖరీద్ అనగా కొను, ఖరీదన కొనడం. తుమ్నే ఖరీదా మీరు కొన్నారు. ఏం కొన్నారు ఆబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేనప్పుడు
వెర్బ్ అనేది పులింగ ఏకవచనంగా మారుతుంది. తుమ్నే ఖరీదా, మీరు కొన్నారు. రెండవ సెంటెన్స్ చూసినట్లయితే తుమ్నే ఘర్ ఖరీదా, మీరు ఇల్లు కొన్నారు. ఘర్ అనగా మేల్ ఆబ్జెక్ట్, తుమ్నే ఘర్ ఖరీదా. ఘర్ అనేది మేల్ ఆబ్జెక్ట్ కనుక వెర్బో ఖరీదాగా చేంజ్ అయింది. మూడో సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే తుమ్నే కార్ ఖరీది, మీరు కార్ కొన్నారు. ఇక్కడ కార్ అనేది ఫీమేల్ ఆబ్జెక్ట్ కనుక వెర్బో ఖరీదిగా చేంజ్ అయింది. అంటే ఈ త్రీ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే తుమ్నే ఖరీదా, తుమ్నే ఘర్ ఖరీదా, తుమ్నే ఖరీది, ఖరీదా ఖరీది, ఈ విధంగా వెర్బ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ రెండు ఆబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్ చేంజ్ అయిందని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నైన్ సెంటెన్స్లో మనం తుమ్ అనే సబ్జెక్ట్ని యూజ్ చేసాం, పాస్ట్ కనుక తుమ్నే అని యూజ్ చేసాం. ఈ తుమ్నే అనే సబ్జెక్ట్ బదులుగా మైనే అనే సబ్జెక్ట్ చేర్చినట్లయితే వెర్బో మారుతుందా మారదా అని డౌట్ రావచ్చు. ఈ తుమ్నే బదులుగా మైనే కాదు కదా, ఏ సబ్జెక్ట్ తీసుకొచ్చి మనం యాడ్ చేసినా సరే వెర్బ్ అనేది మారదు. సబ్జెక్ట్ మార్చి మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే మైనే జలేబీ కాయి, నేను జలేబీ తిన్నాను. మరొక సబ్జెక్టు తుమ్నే జలేబీ కాయి, మీరు జలేబీ తిన్నారు. ఆప్నే జలేబీ కాయి, తమరు జలేబీ తిన్నారు. ఇలా ఏ పర్సన్స్ మారినా, అంటే సబ్జెక్ట్ మారినా ఆబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదే సకర్మక్రియ యొక్క స్పెషల్గా చెప్పవచ్చు. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.